రాశి ఫలితాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, వివాహాది శుభకార్యాలు, నూతనమైన వ్యాపార వ్యవహారాలు ఈ వారం అనుకూలిస్తాయి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి. మీకు అనుకూలంగా కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేస్తున్నప్పటికీ మీ మీద ఎలాంటి దుర్నిమిత్తమైన ఫలితాలు లేకుండా చేయాలని చెప్పని వాళ్ళు కష్టపడుతున్నప్పటికీ ప్రజల్లో వాళ్ళకి విలువ పోవటం వల్ల మీరు జాగ్రత్త పడటం మంచిది. పక్క వాళ్ళు చెప్పే మాటలు విని నిర్ణయాలు తీసుకోవద్దు. వాస్తవాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు క్రీడారంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో అద్భుతంగా రాణిస్తారు. అదే కోణంలో మంచి మంచి ఫలితాలని ఊహించినటువంటి కొన్ని రంగాల్లో కూడా సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు, అందుకు సంబంధించిన చర్చలు, గృహప్రవేశం, గృహారంభం ఇలాంటి వాటి గురించి చర్చించి ఒక నిర్ణయాన్ని రాగలుగుతారు. ఇది ఆషాఢ మాసం కనుక శ్రావణ మాసంలో ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకోవాలి అనే విషయం గురించి ఒక చర్చ జరుగుతుంది. కొన్ని తేదీలు నిర్ణయం చేసుకుంటారు. సుదూర ప్రాంతాలు వెళ్ళాలనే మీ కోరిక అంతగా ఫలించదు. దానివల్ల ప్రయోజనాలు లేవని మీకు మీరుగానే వెనక్కి వెళ్ళే పరిస్థితిగా గోచరిస్తుంది. అదే కోణంలో సంతాన సంబంధాల విషయాలు, వాళ్ళతో ఉన్న ఇబ్బందులు, కొంత మానసిక వేదన కారణమవుతాయి. మాట వినకపోవటం, ఎదిరించి మాట్లాడటం, సరిగ్గా చదువుకోకపోవటం, స్నేహితులతో తిరగటానికే ప్రాధాన్యత ఇవ్వటం, ఇలాంటివన్నీ మనోవేదన కారణమవుతాయి. వీటి పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలని ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలో దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని నమ్మి మోసపోతారు, ఆర్థికంగా నష్టపోతారు. ఎవరికైనా చెప్పుకుంటే అవమానం అని చెప్పని నోరు మూసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఏమైనా దైవ కార్యక్రమాలు చేయటం ద్వారా మీకు కొంత ఉపయోగం అనేది ఉంటుంది. నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయనే ఆలోచనతో వాటి మీద వచ్చే నెలలో శ్రావణ మాసం వచ్చాక నిర్ణయం తీసుకుందామని ఆలోచిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తెల్లజిల్లెడు బొత్తులతోటి, అష్టముల గతాయనతోటి మహాగణపతికి దీపారాధన చేసి, తెల్లజిల్లెడు బొత్తులు అంటే వినాయకుడు చాలా ఇష్టం, తదుపరి స్వామివారికి నివేదన పెట్టి పరిమళ గంధంతో, సిద్ధగంధాక్షరతోటి స్వామివారిని పూజించి నమస్కరించి ఓం మహాగణాధిపతయే నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి పెట్టడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా
ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. వృషభ రాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు, పెద్దవాళ్ళతో పరిచయాలు, ఉద్యోగంలో ప్రమోషను, నూతన ఉద్యోగ ప్రాప్తి, మీరు నిర్మించుకున్నటువంటి విద్యాలయం, పాఠశాలలు, వాటి భవిష్యత్తు, ఆర్థిక స్థితి అన్నీ బాగున్నాయి. వివాహాది శుభకార్యాలు అందుకు సంబంధించిన చర్చలు ఫలప్రదం అవుతాయి. పెద్దింటి పిల్ల సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఒక మంచి ఇంటి తెచ్చి అమ్మాయి మీ ఇంటి కోడలుగా రావటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. సమాజంలో మీ ప్రఖ్యాతి దీనివల్ల మరింత పెరుగుతుంది. పలానా వాళ్ళు సంబంధం కలుపుకున్నారంటే వీళ్ళెంత గొప్పవాళ్ళు అని అనుకునే పరిస్థితి మీకు వస్తుంది. అదే కోణంలో మగపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఉన్న ఇబ్బంది అలాగే ఉంటుంది. దగ్గరగా సంబంధాలు రావటం, దూరంగా వెళ్ళిపోవటం, అయిపోయింది నిశ్చితార్థం తీసుకుందామని చెప్పని అనుకున్న డైల్లో ఎవరో ఒకళ్ళు ఏదో చెప్పారని చెప్పని సంబంధం వెనక్కిపోవటం ఇలా జరుగుతుంది. ఈ రకమైనటువంటి అవాంతరాలన్నిటి కూడా ఎదుర్కొని మగపిల్లలకి పెళ్లి సంబంధం కుదిరే పరిస్థితి ఈ వారం ఏర్పడుతుంది. అదే కోణంలో దూరప్రాంత సంబంధమైన విషయాలు, దూరప్రాంత విద్యలు, విద్యా సంబంధమైన అన్ని రకాల విషయాలు, వైద్య విద్య కానివ్వండి, సాంకేతిక విద్య కానివ్వండి, ఇలాంటివి కూడా కలిసి వస్తాయి, బాగున్నాయి. మినుముల వ్యాపారం, అపరాల వ్యాపారం, అదేవిధంగా వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తులు, వాటి అనుబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. స్పెక్యులేషను లాభిస్తుంది. పౌల్ట్రీ పరిస్థితి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఆక్వారంగం వాళ్ళకు కూడాను ఈ వారం అనుకూల పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ మీకు తోడుగా ఉండే వ్యక్తులకి కొంత ఆర్థిక సహాయం చేయవలసిన పరిస్థితి రావటం, మీరు ఆర్థిక సహాయం చేయటం, ఇంట్లో అదొక పెద్ద ఇష్యూగా తయారై సంపాదించిన మొత్తం ఊళ్ళో వాళ్ళకి దోచిపెడుతున్నారని ఇంట్లో వాళ్ళు మాట్లాడటం మీ మనోవేదన కారణమవుతుంది. నలుగురికి సహాయం చేసినంత మాత్రాన మనం పేదవాళ్ళం అయిపో, నలుగురి దగ్గర అడుక్కున్నంత మాత్రాన మనం కుబేరులు అయిపోం. మనం ఏం కావాలన్నా ఏం చేయాలన్నా మన స్థితి ఎలా ఉండాలన్నా ఆ పరమేశ్వరుడే నిర్ణయిస్తాడు అనే భావంతో మీరుంటారు. చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడాను మీ భావాలకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులే మిమ్మల్ని ఆశ్రయించుకొని ఉంటారు. వాళ్ళతో మీ అనుబంధం కూడా కొనసాగించవలసిన పరిస్థితి ఉంటుంది. సరే, ఏది ఏమైనా ప్రతి విషయాన్ని లైట్గా తీసుకుంటారు కనుక మీకు పెద్దగా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈరోజు లక్ష్మీతామర ఉత్తరతోటి, అష్టముడి కథలతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేసి అన్నపరవణాన్ని అమ్మవారికి నివేదనగా పెట్టి ఆరావళి కుంకుమతో లక్ష్మీ సదనంతో అమ్మవారిని పూజించి అమ్మవారికి పరిమళ గంధాన్ని, సుగంధిత గంధాక్షి తల్లిని సమర్పించి నమస్కరించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని పదకొండుసార్లు జపించి బయటికి పెట్టడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా
34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మిథున రాశి వారికి ఆర్థికంగా బాగుంది, పోటీ ఎక్కువగా ఉంటుంది, అస్తసన్యాసం చేయరు. మీ నిజమైనటువంటి సామర్థ్యాన్ని, శక్తిని పరీక్షించుకోవడానికి, మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక టైం. ప్రతి విషయంలో కూడాను ఆందోళన పడే మీరు కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటారు, విషయాలు పట్టించుకోలేటే ఉంటారు. నాతో సాటి వచ్చేవాడు ఎవడూ లేడు, ఎవరి గురించి నాకు ఎలాంటి భయం లేదు అనేటువంటి భావన మీలో నెలకొంటుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడడం, సన్నిహితుల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం, టెలిఫోన్ సంభాషణలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకపోవటం, పాలసీ మ్యాటర్స్ గురించి డిస్కస్ చేయకపోవటం, ఇవన్నీ చేస్తారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మీ వృత్తి ఉద్యోగాల పరంగా మీరు నిజాయితీతో బతుకుతారు, ఎదుటివాళ్ళు అన్యాయంతో మోసంతో బతుకుతారు, లోకుల్ని ముంచుతారు. పైగా అలా ముంచడం మీకు చేతగా లేదని మిమ్మల్ని ఏడం చేస్తారు. ఇవన్నీ మనసుకు తీసుకోవాల్సిన అంశాలు కావని మీరు ముందుగానే భావిస్తారు. వివాహాది శుభకార్యాలు, స్థిరాస్తుల విషయాలు, చర్చలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అదే కోణంలో అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుంది. ఒక గొప్ప ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్న పిల్లలు చూసుకొని సంతోషపడతారు. వధూవరులు ఇద్దరు కూడాను చాలా బాగున్నారు, జంట బాగా కుదిరింది అని అందరూ అభినందిస్తారు. ఏది ఫోటోలు చూసే. అదే కోణంలో వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యాపారంలో నూతనమైన కోణంలో మీరు ఆవిష్కరించిన అంశాలు, ఇవన్నీ అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాయి. అంత భగవద్గ్రహం అని చెప్పని భావిస్తారు. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎదుటివాడితో మాట అనిపించుకోవడానికి కానీ, ఎదుటివాడితో సలహా చెప్పించుకోవడానికి కానీ మీరు ఇష్టపడరు. 10 రూపాయలు పోతే పోయి మనకు అక్కర్లా, నిజాయితీగా సంపాదించుకున్న రూపాయి జేబులో ఉంటే చాలు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అనేటువంటి దృష్టికి, అనేటువంటి పద్ధతికి మీరు వస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు 2 ఊర్ణవశివాయువులతోటి, అష్టములుగా తైలతోటి
శివుడి దగ్గర అభిషేకం చేసి, శివుడి దగ్గర దీపారాధన చేసి, పరమేశ్వరికి ఈ కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం చేసి, స్వామివారికి ఈ సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పిల్లలకి, భర్తకి సంప్రాప్తిస్తాయి. భర్త చేస్తే భార్యకి, పిల్లలకి మంచి ఫలితాలు అద్భుతంగా సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఆ పరమేశ్వరుడికి అన్ని సుగంధ సిద్ధ గంధాక్షితాన్ని సమర్పించి, పరిమళ గంధాన్ని సమర్పించి, ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని ఒకసారి జపించి బయటికి పెట్టడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అన్ని రాసిన వాళ్ళు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయాలి. దాంట్లో సర్వరక్ష చూర్ణాన్ని కలపాలి. ఇటు నవగ్రహ బాధలు, సవ్యావసవ్య కాలసర్ప దోషాలు దానివల్ల ఉపశమిస్తాయి, తగ్గిపోతాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బాగుంది, బంధువుల బలంగా బాగుంది, స్నేహితులు, మిత్రులు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ సన్నిహితంగా ఉండటం వల్ల ప్రతి విషయంలో కూడాను విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుండదు, మీ ఆరోగ్యం బాగుండే టైంకి మీ భార్య ఆరోగ్యం బాగుండదు, ఇంట్లో ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి, పిల్లల ప్రవర్తన, వాళ్ళ తీరు కూడా కొంత మానసికమైన వేదనకి కారణమవుతుంది. ప్రతి విషయంలో కూడాను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడ చెడ్డ పేరు రాకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. అదే కోణంలో యోగా, మెడిటేషను, ప్రకృతి వైద్యం మొదలైన విషయాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. వీటివల్ల పెద్దగా ప్రయోజనం కనిపించదు. రకరకాలైనటువంటి పద్ధతులు, విన్యాసాలు ఉన్నప్పటికీ కూడాను వీటిల్లో కొన్ని మాత్రమే కొందరికి ఉపయోగపడతాయని మీరు భావిస్తారు. ఆధ్యాత్మికపరమైన విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. పార్టీ మారాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అదే కోణంలో మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. చాలా కాలం నుంచి ముందుకు వెనక్కి వెళ్తున్నటువంటి సంబంధం చర్చల ద్వారా
ఒక కొలికి వస్తుంది. స్థిరమైనటువంటి ఆస్తిని కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు, పొలం కొని దాని మీద పెట్టుబడి పెడతారు, భూమి మీద పెట్టుబడి పెట్టడం, భూమి కొనుగోలు మీద పెట్టుబడి పెట్టడం మంచిదని చెప్పని మీరు భావిస్తారు. గతంలో సంపాదించేది కూడా దానివల్లేనని చెప్పనే విషయం మీకు గుర్తుంటుంది. కాకపోతే రియల్ ఎస్టేట్ దెబ్బతిట్టడం వల్ల కొన్ని మీరు అనుకున్న విషయాలు వెనక్కిపోవటం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది. అపరాల వ్యాపారం, నూనె వ్యాపారం, నెయ్యి వ్యాపారం, ఫ్యాన్సీ వ్యాపారం అంటే ఫ్యాన్సీ వస్తువుల వ్యాపారం, ఇలాంటివన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. అయితే ధాన్యం వ్యాపారం చేసేవారికి అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి బహుశా రావచ్చు. అదేవిధంగా సినిమా హాళ్ళు నడుపుతున్న వాళ్ళకి ఇబ్బందికరమైన కాలంగా అనిపిస్తుంది. నూతనంగా వచ్చినటువంటి ఉత్తర్వులు వల్ల మనకొచ్చే లాభాలు ఇబ్బందిలో పడతాయి, తగ్గుతాయి అనే భావనలో సినిమా హాళ్ళ యజమానులు ఉంటారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి, మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు వెంకటేశ్వర స్వామి వారికి తులసీమాల సమర్పించి ఆయన పాదాల దగ్గర ఒక తులసీ దళ పెట్టి మహాతీర్థ పొడితోటి సిద్ధగంధతోటి వెంకటేశ్వర స్వామివారిని అభిషేకించి పూజించి స్వామివారికి పూలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి కట్టె పొంగలి నివేదనగా పెట్టి స్వామివారికి అంత పరిమళ గంధాన్ని సమర్పించి అంటే అన్ని సుగంధ సిద్ధ గంధాక్షితలు వెంకటేశ్వర స్వామివారికి సమర్పించి హారతి తెచ్చి నమస్కరించి బయటికి వెళ్ళటం వల్ల మరియు ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మహామంత్రాన్ని పదకొండుసార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్ని కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. సింహరాశి వారికి ఈ వారం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. ఇవ్వాల్సినటువంటి డబ్బుల కోసం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీకు రావాల్సిన ధనం ఇవ్వాల్సిన వ్యక్తులు కనిపించరు, ఫోన్ చేసినా అందుబాటులో ఉండరు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశం, శంకుస్థాపన, నూతన వ్యాపార ప్రారంభం, నూతన ఒప్పందాలు వీటన్నిటి గురించి మౌఖికంగా చర్చించుకొని ఏ రోజు ఇవన్నీ ప్రారంభిద్దాం అనేటువంటి ఐడియాకి రాగలుగుతారు. స్పష్టంగా
నేను కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పిల్లవాడికి పిల్లకి ఇద్దరికి ఇష్టమైంది, పెళ్లి చేసుకుందాం అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ అబ్బాయి కంటే అమ్మాయి 4-5 రోజులు పెద్దది, ఏం చేయాలనేటువంటి మీమాంస వస్తుంది. కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. ఈ విషయంలో పిల్లల నిర్ణయానికి విషయాన్ని వదిలేయాలని ఇరువైపులా ఉన్నటువంటి పెద్దలు నిర్ణయించడం అనేది జరుగుతుంది. అదే కోణంలో కార్మిక సంబంధమైనటువంటి సమస్యలు, యూనియన్ సంబంధమైనటువంటి సమస్యల్లో విజయవంతమైనటువంటి అనుకూల ఫలితాలు సాధిస్తారు, కొంతమంది జీవితాలు కాపాడతారు, వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి, జిఎస్టీ వల్ల మాడు పగులుతుంది, కొన్ని వ్యాపారాల్లో దానివల్ల నష్టపోవడం జరుగుతుంది, సంపాదించే సొమ్ము మొత్తం కూడాను పన్నులకి, జిఎస్టీకి, ఇన్కమ్ ట్యాక్స్కి, వర్కర్ల జీతాలకి కట్టి నెత్తులు గుడ్డేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వ్యాపారం ఇంతతో ఆపేద్దాం, వేరే వ్యాపారం చూసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. మీ తోటి వాళ్ళు మట్టి వ్యాపారం, ఇసుక వ్యాపారం, నీళ్ల వ్యాపారం ఇవన్నీ చేసి కోర్టు సంపాదించడం మీకు ఆశ్చర్యంగా మారుతుంది, మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రకాల వ్యాపార వ్యవహారాలు నేను చేస్తున్నానే, నేను కూడా సాధించలేని, నా దగ్గర ఒకప్పుడు పనిచేసిన వాళ్ళు, నాకు సన్నిహితులైన వాళ్ళు సంపాదించడం ఓ విధంగా సంతోషంగా ఉంది, ఓ విధంగా నాకు సిగ్గుగా కూడా ఉంది. అలాంటి దారిలో నేను వెళ్ళలేకపోయానే, వెళ్ళాలంటే వెళ్ళచ్చు కానీ దానికి కొన్ని అర్హతలు ఉండాలి, అవి నాకు లేవు అని మీరు సరిపెట్టుకుంటారు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు, ఈ స్త్రీలను వేధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కార్యాలయంలో కానీ, బస్ స్టాపుల్లో కానీ, ఇతరత్ర సెంటర్స్లో కానీ, వీళ్ళకి ఈ వారం తగిన బుద్ధొచ్చే విధంగా మీరు చేయగలుగుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఆత్మగౌరవానికి దెబ్బ తగలకూడదు, ఆడవాళ్ళని చిన్నచూపు చూడకూడదు. అలా చూస్తే వాళ్ళకి తగినటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి అనే దృక్పథంతో మీరు నడుచుకుంటారు, అదే చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు చక్కగా ఆ సూర్యభగవానుడికి 2 ఎరుపొత్తులతోటి, అష్టములకా తైలంతోటి దీపారాధన చేసి సూర్యభగవానుడి అష్టోత్తరాలు చదువుకొని స్వామివారికి అంత పరిమళ గ్రంథాన్ని అన్ని సిద్ధగంధాక్షి తల్లి సమర్పించి ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని
డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. కన్య రాశి వారికి ఆర్థికంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది, రాజకీయంగా అనుకూలమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. ప్రత్యర్థులు బలపడుతున్నారనేటువంటి వార్త వింటారు. జాగ్రత్తలు పడాలి లేకపోతే పార్టీ మారాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక భరోసా కల్పించే వ్యక్తులు ఉంటారు. మీ వర్గం అంటూ ఉంటుంది, వాళ్ళతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ శుభకార్యాలు వీటికి సంబంధించిన విషయాలు మాట్లాడమని బంధువులకి బాధ్యత అప్పగిస్తారు. మీరు మాట్లాడితే మీరు మాట్లాడే విధాలు నచ్చదు ఎదుటి వాళ్ళకి. నీ వల్ల పెళ్లి సంబంధం తప్పిపోయిందని చెప్పని గుడ్డగాచి మీద వేస్తారు. ఇదంతా దేనికి? మీరు మాట్లాడండి, ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, నేను పెట్టుకుంటా, సంబంధం కుదిర్చండి అని చెప్తారు. నూతన వ్యాపారంలో ఎక్కువగా భాగస్వామ్యంలో వాటా ఇవ్వాలని ఎదుటి వాళ్ళు చర్చల్లో అడుగుతారు. ఎక్కువ వాటా ఇవ్వడానికి ఒప్పుకోరు. ఎక్కువ వాటా నాదే ఉండాలి, మీరు కలిస్తే బాగుంటుంది, లేకపోతే ఒక దారిని వాళ్ళం చేసుకుందాం అని మీరు స్పష్టంగా చెప్పేస్తారు. సరే, చివరికి చెరిసగం వాటా మీద వ్యాపారం చేసుకోవడానికి, ఒప్పందం చేసుకోవడానికి నిర్ణయించుకుంటారు. దాని దగ్గర తేదీల్ని శ్రావణ మాసంలో చేసుకోవచ్చులే అని చెప్పని భావిస్తారు. ఎలా నిర్ణయించుకుంటారు? మైనింగ్ వ్యాపారంలో అంతగా లాభించదు. ఏదో ఒకప్పుడంటే వచ్చింది, కానీ ఇప్పుడు ప్రస్తుతం మైనింగ్ వ్యాపారంలో ఏమీ చెప్పుకోదగిన లాభాలు ఏమీ గోచరించట్లేదు. ఏవో కొంతమందికి ఒకటి రెండు తప్ప. అందుకని మీరు ఇసుక వ్యాపారాన్ని, మట్టి వ్యాపారాన్ని, ఐరన్ వ్యాపారాన్ని చేస్తారు, బ్రహ్మాండంగా సానుకూల పరిస్థితులు పొందగలుగుతారు. పాల వ్యాపారం చేస్తారు, చాలా నిజాయితీగా మంచి ఫలితాలు ఉంటాయి. డైరీ ఫార్మ్స్ నడిపేవాళ్ళకి కూడా చాలా బాగుంది. విద్యాలయాలు, విద్యా సంస్థలు నడిపేవారికి చాలా బాగుంది. ఇక కార్పొరేటు మెడికల్ కాలేజీలు, కార్పొరేటు హాస్పిటల్స్ నడిపేవారికి 3 పూలు 12 కాయలుగా ఉందని నేనే పెద్ద జ్యోతిష్యం చెప్పక్కర్లా, నాకంటే బాగా మీకే తెలుసు. ఈ రాశిలో ఉన్నవారు గొప్పతనం అది. మిగతా వాళ్ళకి 3 పూలు 6 కాయలుగా ఉంటే వీళ్ళకి 3 పూలు 12 కాయలుగా ఉంటుంది. ఆ ఒక్క సవరణ కోసమే ఇది చెప్పారు. సంతాన సంబంధాల విషయాల్లో కొంత మానసికమైన ఆందోళన ఉంటుంది, దాని గురించి ఆలోచన చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఆంజనేయ స్వామివారికి హనుమాన్ సిద్ధు సమర్పించి 2 హనుమాన్ మూర్తులతో అష్టముల కథలతో దీపారాధన చేసి ఆంజనేయ స్వామివారికి మీ శక్తి పేరుకు వడమాల కానీ ఆకుపూజ కానీ చేయించండి. లేని పక్షంలో మీ చేతులైన పూజ చేయండి. కొబ్బరికాయ కొట్టండి, అరటికాయలు కొబ్బరికాయ నివేదనగా పెట్టండి స్వామివారికి. అంత పరిమళగంధాన్ని అన్ని సుగంధ సిద్ధ గంధాక్షి తల్లి ఆంజనేయ స్వామివారికి సమర్పించండి. రాముని వారిని కూడాను మనసులో తలుచుకోండి, శ్రీరామచంద్రమూర్తిని. తర్వాత శ్రీరామదూతం సహస్రనామామి, రామయ్య దూతం మనసాస్మరామి అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి పెట్టడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో
చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్ని కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం కూడా ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. వచ్చిన అవకాశాల్ని సక్రమంగా వినియోగించుకోవడంలో అంతగా విజయం సాధించలేరు. నామమాత్రపు విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. పరిస్థితుల ప్రభావం వల్ల రకరకాలుగా ఆలోచనలు చేస్తుంటారు. మనం రావాల్సిన సీటు తుటిలో తప్పిపోవటానికి కారణం మన దురదృష్టంతో పాటు అక్కడ మిస్మేనేజ్మెంట్ జరిగిందని ఆలస్యంగా తెలుసుకుంటారు, బాధపడతారు. విద్యా వ్యవస్థలో కూడాను ఈ రకమైన స్కామ్లు బయటపడటం, జీవితాలు నాశనం కావటం, చదువుకున్న వాళ్ళు కష్టపడిపోవటం, ఇలాంటి వాటి మీద మానసికమైనటువంటి విరక్తి అనేది ఏర్పడుతుంది. మనం ఏ పరీక్షకి వెళ్ళినా కష్టపడి రాసినా సరైన మార్కులు వస్తాయనే నమ్మకం లేదు. సరైన మార్కులు వచ్చినా అవి మార్కుల షీట్లో ఉంటాయనే నమ్మకం అంతకంటే లేదు. మంచి మార్కులు వచ్చినా కానీ పాస్ అయ్యాలని చెప్పి డిక్లేర్ చేస్తారనే నమ్మకం కూడా లేదు. ఎక్కడికక్కడ రాజకీయాలు, ఎక్కడికక్కడ గ్రూపులు, ఎక్కడికక్కడ అన్యాయాలు, ఎక్కడికక్కడ స్కామ్లు, ఎలా ఏ విధంగా మన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి, సరైన వేదిక ఏది సామర్థ్యాన్ని గుర్తింపేది అని మానసికంగా బాధపడతారు. వ్యాపార సంబంధమైన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, ఇవన్నీ కూడాను వ్యాపారం చేసుకుంటే బాగుంటుందని చెప్పని నిర్ణయించుకుంటారు. ఉన్నటువంటి డబ్బుతోటి అనవసరమైన వ్యాపారాలు చేసి నష్టపోయే కన్నా ఓ కాలేజీలో, స్కూలో, హాస్పిటల్లో పెట్టుకోవడం మంచిదని చెప్పని నిర్ణయించుకుంటారు. అదే విషయాన్ని పిల్లలకు కూడా చెప్తారు. అరే, ఈ లోకంలో బతకాలంటే మీరు శక్తి ఉంటే హాస్పిటల్ పెట్టుకోండి, లేకపోతే మెడికల్ షాపులను పెట్టుకోండి, సగానికి సగం ప్రాఫిట్ ఉంటుంది. లేకపోతే స్కూల్ పెట్టుకోండి, కాలేజీ పెట్టుకోండి. మీకు పొలాలమ్మైనా సరే, స్థలాలమ్మైనా సరే, మీకు పెట్టుబడిగా డబ్బులు నేను ఇస్తాను. అంతమించి ఈ సమాజంలో బతకడానికి సరైనటువంటి మార్గాలు కానీ మంచి వ్యాపారాలు కానీ ఏమీ లేవని చెబుతారు. వివాహాది శుభకార్యాలు, దానికి సంబంధించిన చర్చలు అన్నీ కూడా ఫలప్రదమవుతాయి. కొన్ని తేదీలు నిర్ణయించుకుంటారు. షిరిడి సాయిబాబాకి సిద్ధగంధంతో, మహాతిత్త పొడితోటి అభిషేకం చేసి స్వామివారికి నివేదన పెట్టి కొబ్బరి నీళ్ళతోటి స్వామివారికి అభిషేకం చేసి శుద్ధోదకంతో కూడా అభిషేకం చేసి అంత పరిమళ గంధాన్ని, అన్ని సుగంధ సిద్ధ గంధాక్షి తల్లి బాబావారికి సమర్పించి ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనేటువంటి మహామంత్రాన్ని
పదకొండు సార్లు జపించి బాబావారి ముందర రెండు తెలుపు ఒత్తులతోటి అష్టములు కథలతోటి దీపారాధన చేసి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలుంటాయి, మీరు ఆశించిన ఫలితాలుంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. వృష్టికి రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన సంపదల విషయాల్లో పురోగతి బాగుంటుంది. మానసికమైనటువంటి సంతోషం కోసం, ఉల్లాసం కోసం కొన్ని కార్యక్రమాలు కొత్తవి చేపడతారు. సన్నిహిత వర్గంతో, స్నేహితులతోటి, బంధువులతోటి మాట్లాడడం తగ్గిస్తారు. కారణాలు మీకు అర్థం కావు, వాళ్ళకి అర్థం కావు. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది. మీరు మాట్లాడే తీరు, మీరు ఇతరులతోటి పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసే విధానం మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వివాహాది శుభకార్యాలు, వాటి సంబంధిత చర్చలు ఒక కొలుక్కొచ్చే విధంగా చేయగలుగుతారు. కాదు అనుకున్న ఒక వివాహం జరుగుతుంది, చర్చలు ఫలప్రదం అవుతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు చాలా గట్టిగా ప్రయత్నాలు చేసి వాటిని కూడా విజయవంతమైన బంధాల్లో నడిపించగలుగుతారు. అవి కూడా ఒక ధరకు వస్తాయి, కుదురుతాయి. వ్యవసాయ సంబంధమైన విషయాల్లో ఇష్టం లేకపోయినా పెట్టుబడి పెడతారు, అది తిరిగి వస్తుందా రాదా అనే విషయం మీరు ఆలోచన చేయరు. ఆలోచన చేయడానికి ఆప్షన్ లేదు, పెట్టుబడి పెట్టి తీరాలి అంతే. వ్యవసాయం చేయాలి, లాభాలు వస్తాయా రావా అనేది ఆ పరమేశ్వరుడే నిర్ణయించాలి. ఈ రకమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతారు. గతంలో వ్యవసాయం వల్ల లాభం పొందినటువంటి అంశాలు కూడా మీకు గుర్తుంటాయి. 10 మందికి అన్నం పెట్టేవాడు రైతు కాబట్టి నేనే గొప్ప స్థానంలో ఉన్నాను అని మీరు భావిస్తారు. అదే కోణంలో విద్యావంతులు కొంతమంది విద్య పూర్తి స్థాయిలో వ్యాపారం అయిపోయిందని బాధపడి ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి బీద వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకి జనరల్ నాలెడ్జీ, సైన్సు, మ్యాథ్స్ మొదలైన సబ్జెక్టులు బోధిస్తారు. తద్వారా మీకు ఎంతో ప్రఖ్యాతి వస్తుంది. మీ విజ్ఞానాన్ని ఉచితంగా 10 మందికి పంచి పెడతారు. ఓనాడు స్కూళ్ళల్లో టీచర్లు పూటకి తిండికి గడవక ఉద్యోగాలు చేశారు. ఆనాడు అన్నారు బతకలేక పడిపోతులు అని. సంవత్సరానికి 1 బస్తా బియ్యం ఇచ్చేవాళ్ళు ఊళ్ళో. ఈ డబ్బులే లేవు పిల్లలకు చదువులు చెప్పడం, ఎవరైనా తోటకూర గారు గొంగు గారు తీసుకొని వస్తే
దాంతో కాలక్షేపం చేయటం, ఆ బియ్యంతో దీంతో తప్ప మరేమీ లేదు. ఇవాళ బస్తాలతోటి బియ్యం కాదు, లారీలతో డబ్బులు వస్తున్నాయి, విద్యార్థులకి లారీలతో డబ్బులు వస్తున్నాయి, మాస్టర్లకి, టీచర్లకి, ఫ్యాకల్టీస్కి. కోట్ల రూపాయలలో జరుగుతున్నటువంటి వ్యాపారం ఇదేననే విషయం చాలా సర్వేల్లో తెలిసిపోయింది. అత్యంత మోసపూరితమైనటువంటి వ్యాపారం కూడా విద్యా వ్యాపారమేనని చెప్పడం కూడా తెలిసిపోయింది. అయ్యా ఇది నా పరిచయం కాదు, సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది ఏమని, విద్యని వ్యాపారం చేయొద్దు అని చెప్పడం జరిగింది. కనుక ఈ రకమైన విషయాలు మీకు మానసిక బాధను కలిగిస్తాయి, సామాజిక స్వభావం ఎక్కువ కావటం కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగిస్తుంది, సంతాన సంబంధ విషయాల్లో దిగుళ్ళు ఉంటాయి, వ్యాపారపర విషయాల్లో మార్పులు చేస్తారు, కొన్ని స్థిరాస్తులు అమ్ముడుపోక ఇబ్బంది పడతాయి, కొన్ని సందర్భాల్లో కొనుగోలు చేసిన భూమి కబ్జాకి గురవుతుంది, దాన్ని విడిపించుకోవడం ఒక సమస్య, కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారాల గురించి ఆలోచన చేస్తారు, అవి అనుకూలంగా ఉంటాయి. ఏది ఏమైనా శుభకార్యాలు ఘనంగా చేద్దాం, ఎంత డబ్బు ఖర్చైనా అని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మహా సరస్వతి దేవికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి, మహాతీర్థంపొడితోటి, సిద్ధగంధతోటి అమ్మవారికి అభిషేకం చేయండి, ఆ తీర్థం తీసుకోండి, పిల్లలకి విజ్ఞానం వస్తుంది, జ్ఞాన సంపన్నులు అవుతారు, ఖచ్చితంగా అత్యున్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు, అంత గొప్ప చదువుని చదవగలుగుతారు. ఇది మహాసరస్వతి దేవికి అత్యంత ఇష్టమైనటువంటి గొప్ప పూజ. అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం, అందులో సుమంగళి పసుపు, అందులో దేవతా వృక్షాల మూలికలు కలిసినటువంటిది, తెల్ల ఈశ్వరుడు కలిసినటువంటిది, కనుక చాలా శ్రేష్టమైనటువంటిది. అమ్మవారికి అంత పరిమళ గ్రంథాలు సమర్పించండి, నివేదన పెట్టండి, సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి అమ్మవారిని పూజించండి, నమస్కరించండి, హారతి ఇవ్వండి, బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాసరస్వతి నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. ధనసు రాశి వారికి ఆర్థికంగా బాగుంది, శుభకార్యాల పరంగా బాగుంది, వ్యాపారపరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి.
దూరప్రాంత ప్రయాణాలు సానుకూల పడతాయి, గ్రీన్ కార్డ్ లభిస్తుంది, నూతన వ్యాపారం గురించి చర్చలు ఒక్కొక్కరికి వస్తాయి, భూమిని కొనుగోలు చేసే విషయంలో కూడాను అంతిమ నిర్ణయం తీసుకోగలుగుతారు ఈ వారంలో. దానివల్ల భవిష్యత్తులో ప్రయోజనాలు ఉంటాయని మీరు భావిస్తారు. అపార్ట్మెంట్ వ్యాపారం, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, ఇనుము వ్యాపారం సానుకూలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్లో మాత్రం నష్టం వస్తుంది. అదే కోణంలో వివాహ శుభకార్యాలను ఘనంగా చేయడానికి ఏ విధంగా పద్ధతుల్లో చేయాలనే దాని గురించి కుటుంబ సభ్యులతో అందరూ చర్చించి అందరూ ఒక మాట మీద నిలబడి ఇలా చేయాలి శుభకార్యం, ఇలా చేయాలి పెళ్ళి, ఇలా చేయాలి శంకుస్థాపన, ఇలా చేయాలి గృహప్రవేశం అని ఒక చక్కటి ఫార్ములా తయారు చేసుకుంటారు. అదేవిధంగా పోటీ పరీక్షల్లో గతంలో రాసినటువంటి వాటికి సంబంధించి ఉద్యోగం ఈ వారం వస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి ఆశాజనకమైనటువంటి విషయాలుగా ఈ వారం చెప్పచ్చు. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయాలు, ప్రేమ సంబంధమైన పెళ్ళిళ్ళు ఇవి కూడా సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. కులమత వర్గ విచక్షణలు సమాజంలో అనవసరమని, వివాహం చేసుకోవడానికి ఒక ఆటంకాలుగా మారినాయని, కొంతమంది చేసేటువంటి విజ్ఞప్తుల్ని లేకపోతే ఆరోపణల్ని లేక వాళ్ళ అభిప్రాయాల్ని మీరు ఆమోదించే పరిస్థితులు ఉండరు. ఈ రకమైనటువంటి నూతనమైనటువంటి వక్రీకరమైనటువంటి విషయాలు నా మనసు నచ్చవని చెప్పని మీరు సన్నిహితుల ముందు గట్టిగానే తేల్చేస్తారు. అంటే ప్రతి విషయంలో కూడాను స్పష్టత కోసం మీరు తాపత్రయపడతారు, సనాతన సాంప్రదాయాలు బాగుండాలని ఆశిస్తారు, భారతదేశం భారతదేశంగా ఉండాలని అనుకుంటారు, భారతదేశంలో అమెరికా సంస్కృతి ఉండడానికి మీరు ఇష్టపడరు. ఈ రాశిలో జన్మించిన వారు తెల్లజిల్లేడు ఒత్తులతోటి, అష్టముడి కథలతోటి మహాగణపతి స్వామివారికి, విఘ్నేశ్వరుడికి దీపారాధన చేసి స్వామివారికి నివేదన పెట్టి శక్తి ఉన్నవాళ్ళు ఉండ్రాళ్ళు కూడా నివేదనగా పెట్టవచ్చు, చాలా మంచిది. స్వామివారికి మహాచిత్తపొడితోటి సిద్ధగంధంతోటి అభిషేకం చేసి అష్టముఖ గుగ్గిలతోటి స్వామివారికి పొగ వేయండి. ఇంట్లో పొగంతా వ్యాపిస్తుంది, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. దుష్టశక్తులమైన ఉంటే ఆ క్షణానే అవి పలాయనం చిత్తగిస్తాయి, అంత శక్తి ఉంది దానికి. స్వామివారికి పరిమళ గంధాన్ని సుగంధ సిద్ధగంధాక్షి తల్లి సమర్పించి ఓం మహాగణాధిపతయే నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటి పెట్టడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది, ఎక్కడా విగ్రహాలు ఉండవు. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి.
మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మకర రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. దీనికి కారణం ఏలినాశని ప్రభావం. ఏలినాశని వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి వర్తిస్తుంది. ఈ మూడు రాసుల వాళ్ళు 8 శనివారం రాశికి తైలాభిషేకం చేయించి అఘోర పాశు హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏలినాశని ప్రారంభమైంది మకర రాశి వారికి. తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడాను పొరపాట్లు ఉంటాయి, విమర్శల పాలవాల్సి వస్తుంది. మీరు చెప్పిన మాట వినకుండా మీ సన్నిహితులు, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చినటువంటి విమర్శలు, నష్టాలు మీరు భరించాల్సి వస్తుంది. దానికి మీరు జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందులో మీ ప్రత్యక్షమైన ప్రమేయం ఏమీ లేకపోయినా కార్యాలయంలో ఇతరులకు సహాయం చేసే పద్ధతిలో మీరు చెప్పినటువంటి ఒక మంచి మాట వక్రీకరించబడుతుంది. కార్యాలయంలో అందరూ మీకు వ్యతిరేకమవుతారు ఏ రకమైన కారణం లేకుండా. ప్రజా సంబంధాలు దెబ్బతింటాయి. పైగా గ్రహణం పడ్డది కాబట్టి మకర రాశిలో మరికొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే పెద్దగా ఆందోళనపడాల్సిన అవసరమే లేదు. శివాలయంలో గ్రహణదోష పరిహారార్థమని చెప్పిన సంకల్పం చెప్పి అభిషేకం చేయిస్తే సరిపోతుంది. అంతమించి కొప్పలంటుకునే పరిస్థితి ఏమీ లేదు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు చర్చిస్తారు. సానుకూలమైన వాతావరణంలో చర్చలు జరుగుతాయి, సఫలీకృతం అవుతాయి. ముహూర్తం పెట్టుకునే దగ్గర కొంచెం తేడాలు వస్తాయి. మీ సిద్ధాంతికి, అవతల సిద్ధాంతికి సరిపడక ఆయన ముహూర్తం బాగాలేదు ఈయన, ఈయన ముహూర్తం బాగాలేదు ఆయన అనడం జరుగుతుంది. మధ్య మార్గంగా వేరే వాళ్ళతోటి ముహూర్తం పెట్టించుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా మైనింగ్ వ్యాపారంలోనూ, ఇతరత్ర వ్యాపారాల్లోనూ, అనువంశికంగా వస్తున్న వ్యాపారాల్లోనూ లాభాలు ఉంటాయి కానీ తగ్గుతాయి. పుస్తకాలు వ్యాపారం చేసేవాళ్ళకి బాగుంది, ఏమీ ఇబ్బంది లేదు. ప్రతికూలమైన వాతావరణంలో కూడాను అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మీ వల్ల కాని పనిని లంచమిచ్చి పూర్తి చేసుకోగలుగుతారు. 10,000 లంచం ఇస్తారు, 100,000 రూపాయలు బెనిఫిట్ పోతారు. ఇలాంటి కార్యక్రమాలు చేయబోతే మనం సమాజంలో నిలబడలేము. నీతికి, నిజాయితీకి నిలబడితే నిలువున మునగటమే అనేటువంటి భావన మీలో ఉంటుంది. ఎందుకంటే నీతికి, నిజాయితీకి నిలబడి కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి సంఘటన, ఆ బాధ, ఆ దారిద్ర భావన మీకు ఇంకా గుర్తుంటుంది. అందుకని ఎక్కడ ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు అని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. అందరికీ అనుకూలంగా ఉండాలి, అందరికీ మంచిగా ఉండాలి. ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేస్తే మన పని పూర్తవుతుంది. ఎందుకు అనవసరమైన గొడవ? ఆ పద్ధతిలో మీరు లౌకికంగా అనేక రకాల పనులని సానుకూలం చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు 2 ఎరుపూతులతోటి పూజామందిరంలో సూర్యభగవానుడికి అష్టమూలికా తైలంతో దీపారాధన చేసి స్వామివారికి కప్పు సాంబ్రాణి దైవికంతో పొగ వేసి పూజించి
స్వామివారికి నివేదన పెట్టి ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాలు 11 సార్లు జపించి స్వామివారికి హారతిచ్చి నమస్కరించి బయటికి వాటి వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక సమస్యలు ఈ వారం తీరిపోతాయి. మీకు అనుకూలంగా సానుకూలమైన పరిష్కారం వస్తుంది. నూతన వ్యాపారం గురించి ఆలోచన చేస్తారు. కొత్త వ్యక్తులతో కలిసి చేసే వ్యాపారం గురించి పూర్వాపరాలు చర్చించుకుంటారు. అదేవిధంగా రాజకీయపరమైన నిర్ణయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. సన్నిహితులు, హితులతో మాట్లాడి ఏదో విధంగా పార్టీ మారాలి. అది కరెక్ట్గా ఉంటుందా ఉండదా అని వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని అత్యంత సన్నిహితులైన వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏమైనా ఇప్పుడే వద్దు అని శ్రావణ మాసం వచ్చాక చూసుకుందాం అనుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఇలాంటి చర్చ జరుగుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారంలో కూడాను సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏమీ ఇబ్బంది లేదు, మంచి సంబంధం కుదురుతుంది. పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, క్రమశిక్షణాయుతంగా ప్రవర్తించకపోవటం ఇబ్బందికరంగా మారుతుంది కొంతమంది విషయంలో. దీని ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటని చెప్పి ఆలోచన చేస్తారు. సమాజంలో ఉన్నటువంటి తీరుతలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే పిల్లలు కానీ ఇతరుల యొక్క ప్రవర్తన కానీ ఉంటుంది. సమాజం కేవలం దేవాలయమే కాదు, పాఠశాల కూడా. సమాజంలో జరుగుతున్న విషయాలను బట్టే వాటిని చూసి పిల్లలు నేర్చుకుంటారు, పెద్దలు నేర్చుకోవలసినవి వాళ్ళు నేర్చుకుంటారు, వ్యాపారస్తులు నేర్చుకోవలసినవి వాళ్ళు నేర్చుకుంటారు. కనుక తప్పు ఎక్కడో లేదు, మనలోనే ఉంది, సమాజంలో ఉందని చెప్పి మీరు భావిస్తారు. అందరూ మీతో ఏకీభవిస్తారు. శుభకార్యాలు ఘనంగా చేయటానికి, సన్నిహితంగా ఉండటానికి, అండగా ఉండటానికి రమణమని కొంతమంది ముఖ్యమైన మిత్రులకి, బంధువులకి సందేశం పంపిస్తారు. ఏ కోణంలో కూడాను ఎవరితో మాట అనిపించుకోకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. మట్టి వ్యాపారం, ఇసుక వ్యాపారం, ఇనుము వ్యాపారం, గృహ నిర్మాణ సంబంధమైన ఈ గృహ నిర్మాణ సంబంధమైన విషయ వ్యవహారాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, అలంకార సామాగ్రి వ్యాపారం, అపరాల వ్యాపారం, ధాన్యం వ్యాపారం, నూనె వ్యాపారం, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి,
మంచి ఫలితాలు వస్తాయి. ఆక్వా రంగంలో ఉన్నవారికి కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి, పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు చేరుస్తున్నాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు ఉన్నతమైనటువంటి పదవులు ఆశించి రాజకీయాల్లోకి వస్తారు, పోటీ పరీక్షలో విజయం సాధించి అక్కడ మంచి ఉద్యోగం సంపాదించి విజయం సాధించగలుగుతారు. ఈ రాష్ట్రం జన్మించిన వారికి గ్రీన్ కార్డు లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. విదేశాల్లో రాణిస్తారు, కెరియర్ బాగుంటుంది, కొత్త ప్రాజెక్టులు వస్తాయి, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం జన్మించిన వారు వెంకటేశ్వర స్వామి వారికి రెండు ఓం నమో నారాయణాయ భక్తులతోటి అష్టములు కాతయ్యలతోటి దీపారాధన చేసి స్వామివారికి మహాతీర్థపొడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేసి తులసీ దళాలు తులసీమాల సమర్పించి స్వామివారికి కట్టుపొంగలి నివేదనగా పెట్టి పండ్లు నివేదనగా పెట్టి అంత పరిమళ గంధాన్ని అంత అన్ని సుగంధ సిద్ధ గంధాక్షి తల్లి అష్టములు గుగ్గెలతో ధూపాన్ని వేయటం, ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. స్వామివారికి హారతి ఇవ్వండి, నివేదన పెట్టండి, నమస్కరించండి, అన్నీ కూడాను శుభాలే జరుగుతాయి. మహాలక్ష్మీదేవికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి, అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీనరాశి వారికి ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న విషయాలు సమస్యలు ఒక కొలికొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి సక్రమంగా చేసుకోవడానికి అనుకూలమైనటువంటి అవకాశాలు పరిశీలిస్తారు. మానసికంగా ఎంతో ధైర్యంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసి దివారాత్రాలు కష్టపడి సానుకూల ఫలితాలు సాధిస్తారు. వస్తున్నటువంటి డబ్బులకి ఇబ్బంది లేకపోయినా చేతిలో డబ్బులు మిగటం లేదని కొంత ఆవేదన ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు పెద్దగా ఇబ్బంది పెట్టవు, కుదురుతాయి. డబ్బులకు సంబంధించి వీటిని నిర్వహించడానికి గతంలోనే ఎప్పుడో దాచుకున్న ధనం ఉన్నది కనుక దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే కోణంలో బంధువుల వైపు నుంచి కొంత ఆర్థిక సహాయం, భార్య వైపు నుంచి కొంత ఆస్తులు కలిసి రావటం కొంతమందికి సంభవిస్తుంది.
వ్యాపార సంబంధాల విషయాల్లో నూతనమైన మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకుంటారు. తగినటువంటి వ్యక్తుల్ని నియమించి ఎవరికే పని చెప్పాలో ఆ పని చెప్పి, ఎవరికేది ఇవ్వాలో వాళ్ళకి అది ఇచ్చి, మీరు అనుకున్న కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని విషయాల్లో ధైర్యంగా నిర్ణయం తీసుకోలేని కారణం చేత కొన్ని ప్రయోజనాలని వదులుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. గాల్లో దీపం పెట్టి దేవుడే నీదే దేవుడా నీదే భారం అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో వ్యవహరించవలసిన పరిస్థితి గోచరిస్తుంది. సామాజిక పరమైనటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి స్ఫూర్తితోటి స్పృహతోటి ప్రవర్తించడం అనేది చాలా ముఖ్యం అని చెప్పని భావిస్తారు. ప్రతి విషయంలోనూ వీలైనంత వరకు సర్దుకుపోవటానికి ప్రయత్నం చేయటం, ఎదుటి వాళ్ళతో మాట అనిపించుకోకుండా మన గౌరవాన్ని మనం తగ్గించుకోవడం చాలా ముఖ్యమని భావిస్తారు. ఏది ఏమైనా వివాహాది శుభకార్యాల విషయంలోనూ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతనమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో వేచి చూడవలసిన పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వ్యాపారపరంగా మంచి ఫలితాలు పొందుతారు, ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని ఒకసారి జపించాలి. ఓం భుజంగ రూపాయ నమః అనేటువంటి మంత్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఉద్దేశించి జపించాలి. ఈ విధంగా చేయటం వల్ల సర్పదోషాలు నశిస్తాయి, శివాస్తి వల్ల ఐశ్వర్య ప్రాప్తి సంప్రాప్తిస్తుంది, పిల్లల అభివృద్ధిలో వాళ్ళ యొక్క గమనంలో వేగం అనేది మంచి అనేది ఏర్పడుతుంది, జ్ఞాన సముపార్జనకి ఇది సరి అయినటువంటి మార్గం. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. ఇక జాతకాల జీవితాల అంశంలో ఒక ముఖ్యమైన విషయాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలుంటాయి, మీరు ఆశించిన ఫలితాలుంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.